సో చెప్పండి అన్న ఏ ఊరు నుంచి వచ్చారు మేము అబ్దాపూర్ మెట్టు అబ్దాపూర్ మెట్టు మండలం అంటే నైడాడి కాలనీ అక్కడి నుంచి వచ్చినాము ఇక్కడ ఆటో మా ప్రాంతంలో మా ఆటో స్టాండ్కి మినిమం 45 ఆటోలు ఉన్నాయి తర్వాత మా మండలం వాళ్ళ దగ్గర 3500 ఆటోలు ఉన్నాయి దానికి దగ్గర 28 స్టాండ్లు ఉన్నాయి కానీ మాకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో అంటేనే ప్రతి వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఉన్నప్పుడు కొద్దిగా చాలాన్లు 150 రాసి వదిలిపెట్టేది టీఆర్ ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణ కావాలని చెప్పి ఆటో కార్మికులు రాజనగ పగలనక తెలంగాణ గురించి పోరాడి కష్టాలు పడి రోడ్ల పడి తిరిగి తెలంగాణ తెచ్చుకుంటే ఆ చెత్త తెలంగాణలో ఆ సీసీ కెమెరాలు పెట్టి 1500 రూపాయలు ఆ విధంగా ఛానళ్లు కొట్టి ఇప్పుడు బండి ఫైనాన్స్ కన్నా ఈ ఫోటో ఛానల్ అనేది సమస్య గొప్పగా అయిపోయింది ప్రతి దానికన్నా ఇప్పుడు డబ్బులు కట్టి వాడు అనుకోకుండా సిగ్నల్ ఫోటోలు కొట్టి పట్టుకుండా వల్ల 4000 5000 కట్టి కట్టడం అని చెప్పి బండి లోపల పెట్టడం ఆ సమస్యలో బాధపడుకుంటూ ఆ ప్రభుత్వం బాగాలేదని చెప్పి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరం ఏకతమై ఆటో తెలంగాణ స్టేట్ మొత్తంలో ఒకటి ఆటో కార్మికులు సిగ్నల్ ఫోటోలు తీసేయాలి అంటే ఆటో వాడు పొట్టది పొట్టకుండా బతికేవాడు 10 రూపాయల కోసానికి చూసుకోలేడు ఆ పూట బతుకు కాబట్టి రూల్స్ అంటే గవర్నమెంట్ వ్యవస్థ కాదు ఇది ప్రైవేట్ రవాణా శాఖ దానికి రకరకాల మేము పనులు కడుతున్నాం కాకపోతే 10 రూపాయల కోసానికి సిగ్నల్ చూసుకుంటే ఓపిక అనుకుంటే ఈ రోజున బతకలేడు కాదు అది అట్లా అయిపోయింది అది అట్లయిన తర్వాత మళ్ళీ తెలంగాణ గురించి కావాలనుకుని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నాం కోరుకున్న తర్వాత ఆర్జీఆర్ లాంటి జరిగారని చెప్పి అతి ముఖ్యమైన వ్యవస్థ ఏంటంటే పెట్టుకుని ఆర్టీసీ బస్సు ఫ్రీ అనంతాలకు కొన్ని లక్షల మంది రోడ్డు పడ్డారు కార్మికులు ఫ్యామిలీ పిల్లలు చదివించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు రూమికి కట్టుకోలేక రెంట్ కట్టుకోలేక కొడుక ఒక హైదరాబాద్ లో బతకాలంటే మామూలుగా పల్లెటూరు నుండి వచ్చి హైదరాబాద్ బతకడానికి వస్తే ఆర్టీసీ ఫ్రీ ఉండడం వల్ల హైదరాబాద్ ఇళ్ళకి రాయి 8000 పిల్లలు స్కూల్ పంపాలంటే ఇలా 10000 ఆటో బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత ఎలాంటి అవకాశాలు లేక ఇలా కొన్ని లక్షల మంది రోడ్డు పడి ప్రైవేట్ వ్యవస్థను కాపాడుకో బంధువులు పెట్టి ప్రభుత్వాలు చాలా ఆటో ఏ ప్రభుత్వం వచ్చినా అంతే ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఏదో గవర్నమెంట్ జాబులు రాజకీయ నాయకులు అంతా ఒకటే రాజకీయ నాయకులు జాబులు వేస్తారు గవర్నమెంట్లోకి జాబులు వస్తాయి వాళ్ళ 4 నిమిషాలకి బాగాలే ఉంది కానీ మధ్యలో అతి పేదవాడు ఎవడంటే ఆటో డ్రైవర్ రాజకీయ నాయకులు తగ్గుతున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తగ్గుతున్నారు ఇసలు రాజకీయ నాయకుల వల్ల డిపార్ట్మెంట్ల వల్ల ఒక ఆర్టీసీ ఒక ఆటో డ్రైవర్ అనేవాడు నలిగి చెప్పుకోలేక రాజకీయ నాయకులు చెప్పడం వేరు వాగ్దానాలు డిపార్ట్మెంట్ చేసే చట్టాలు వేరు వాళ్ళు ఏమో ఏం లేదు మొత్తం ఆటోలు ఫ్రీ అని వాళ్ళు చెప్తారు ఓట్లు పాట 5 ఓట్లు పాటాక డిపార్ట్మెంట్ చేస్తారు ఇది రూల్స్ రాబా అని వీళ్ళు చెప్తారు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో నలిగి చెప్పుకోలేక మా బాధ్యత విధంగా పరిస్థితి గవర్నమెంట్ మీద పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడి మీకు మాట్లాడి సంవత్సరానికి 8000 10000 12000 అవి చేస్తామని చెప్పి చెప్పారు కదా అవన్నీ ఆ టేజీల వరకే వాళ్ళు చెప్పే మాట ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏ మినిస్టర్ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు చెప్పుడు వేరు వాళ్ళు దిగిన తర్వాత డిపార్ట్మెంట్ చేసే అవస్థ వేరు డిపార్ట్మెంట్ లో ఏదో భాగస్వామైన రూతువాకి ఇచ్చిన అవస్థ మేము కాబట్టి వీళ్ళు అంటారు వాళ్ళు ఏది టేజీల చెప్పుడు వేరు ఆ చెప్పుడు వినుడు తప్ప ఇప్పుడు తగ్గదగారంటే ఆటోల రంగంలో 15-18 సంవత్సరాల నుండి ఇదే బాధ అవసరానికి వాడుతారు తప్ప ఒక ఆటోని ఒక కస్టమర్ కానీ ఆటో యాక్చువల్ గా ఆటో అన్ని డిపార్ట్మెంట్ల కన్నా అన్ని రాజకీయ కన్నా ఒక ఆటో వాడి హెల్ప్ చేసేది అది అందరు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు డిపార్ట్మెంట్ తెలుసు జనాలకు తెలుసు కానీ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు జనం అందరితో కలిసి ఆటో అనే ఆటోలు అంటే ఇరవలేని సమస్య ఆటో కార్మికులు అంటేనే ఎవరు చట్టాలు పట్టించుకోవు ప్రభుత్వాలు పట్టించుకోవు మన పక్కన ప్రభుత్వాలు పట్టించుకోరు అందుకోసానికి దయచేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు మీరందరూ డిపార్ట్మెంట్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ పార్టీ మాకు రాజకీయం వద్దు మాకు ఏ పార్టీలకు సంబంధం లేదు మాకు ఆటో యూనియన్లకు కొంచెం గౌరవించి ఈ ఆర్టీసీ పెట్టింది కాబట్టి నెలకు సంవత్సరానికి మాకు ఏదో ఆధారం చూపించి వాళ్ళ ఒక భద్రత చూపిస్తే మాకు అదే సంతోషం మాకు ఏ పార్టీ సపోర్ట్ వద్దు మాకు ఏ రాజకీయం వద్దు ఆటో డ్రైవర్ల మొత్తానికి ఆటో యూనియన్లకు సపోర్ట్ ఇచ్చి ఆటో యూనియన్ కొత్త వాళ్ళకు స్టాండ్లకు సర్వే పర్మిషన్లు ఇచ్చి ఒక ఆటోని కల్పిస్తారు మాకైతే మాకు ఆటో యూనియన్లకు ఏ పార్టీ మాకు వద్దు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మీరు ఇంత మాకు ఏమైనా జరగాలి తెలియక మీరు అనుకున్న ప్రభుత్వాలు కట్టు పనిచేస్తే మాకేమవసరం ఈ తట్టాలు చేయనిక అవసరం ఉండదు కదా అందుకోసరికి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒకటే
డిపార్ట్మెంట్ ఒకటే, అందరి మధ్యలో ఒక ఆటో డ్రైవర్లను మాత్రం నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వాల గురించి ఒకటే కోరుతున్నా, దయచేసి ఒక ఆటో యూనియన్లకు ఇంకా ఉన్న కొన్ని ఉన్న యూనియన్లకు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఆ పర్మిషన్లకు వాళ్ళకు ప్రభుత్వంగా నడిపేట అవకాశాలు ఇచ్చి వాళ్ళని కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వట్లేరు. ఇన్సూరెన్స్ లో గవర్నమెంటే భరించాలా? ఆటో ఇన్సూరెన్స్ వాడు తోలుకుంటే రోజు 500 తోలితే ఆటో ఇన్సూరెన్స్ కట్టమంటే సంవత్సరానికి 12,000 14,000 ఏడికెళ్ళి కడతాడు? ఆ ఆటో ఇన్సూరెన్స్ వీళ్ళే కట్టాలి, గవర్నమెంట్ చెల్లించాలా? మా ఏటి సంక్షేమ బోర్డు కావాలి. ఒక ఆటో డ్రైవర్ చనిపోతే ఎవరు ఏ ప్రభుత్వం ఆదుకోదు. సంక్షేమ బోర్డు ఒకటి ఉంటే మా సమస్యలు మేము పోరాడుకొని ఆ సంక్షేమ బోర్డు నుంచి నిధుల వల్ల మేము తెచ్చుకుంటాం. ఇప్పుడు అనేక రంగాలలో సంక్షేమ బోర్డులు ఉన్నాయి, మా ఏఐటీసీకి లేదు. మా ఏఐటీసీ కార్మికులకి బీఓసీలో ఉంది, సంక్షేమ బోర్డు లేదు. మాకు మెయిన్ సంక్షేమ బోర్డు కావాలి. మాకు ఆ సంక్షేమ బోర్డు ఉంటే దానివల్ల మా ఆర్థిక ఇబ్బందులు అక్కడ చెప్పుకొని మాకు ఏమైనా సహాయం కావాలా, ఆ సంక్షేమ బోర్డు ద్వారా మేము తెచ్చుకుంటాం. ఇది నా డిమాండ్స్. ఇది సో ఇంకోటి ప్రైవేట్ రంగాలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలు ఏవైతే వచ్చినాయి, ఓలా ఊబర్ కావచ్చు ర్యాపిడో ఇవన్నీ, సో వీటి పరంగా ఏ విధంగా నష్టపోతున్నారు? వీటి ఈ కార్ ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వీటిని తక్షణం బంద్ చేసి గవర్నమెంట్ ఒక యాప్ తేవాలా. ఒక యాప్ తెచ్చి గవర్నమెంటే ఒక యాప్ తెచ్చి యాప్ ద్వారా కమిషన్ లేకుండా గవర్నమెంట్ రన్ చేయాలా. దీనివల్ల ఆటో డ్రైవర్ కొద్దిగా ఆర్థిక కొద్దిగా ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో వాటికి ఇస్తుందిగా, గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేయమని చేస్తా సంస్థ పెట్టమనండి. దానివల్ల ఆ డ్రైవర్కి అయితే ఉపయోగమే కదా. ఈ కమిషన్లు వాడు పొద్దుముగ్గులు తోలితే వాడు 1,000 రూపాయలు తోలితే 500 ఓలా ర్యాపిడో ఊబర్ వీళ్ళే తింటారు, వాడేం బతకాలి పిల్లం పిల్లలతో. ఇంకా అది ఇంకా నెక్స్ట్ మీరు చెప్పండి. సో ఇంకా మళ్ళీ గవర్నమెంట్ సంబంధించి మీ హెల్త్ పరంగా కూడా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోవాలి గవర్నమెంట్? ఇన్సూరెన్స్లు ఇవ్వాలా? చట్టాల నుంచి గవర్నమెంట్ తరపు నుంచి నెలకు ఎంత సంవత్సరానికి ఇంత పెట్టి ఒక 500 అట్లా పెట్టి ఒక ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ అయితే 10 లక్షల అట్లా ఇన్సూరెన్స్లు పెట్టాలా గవర్నమెంట్ పెట్టాలా? వాళ్ళు తోలుకొని మేము తోలితే పొద్దుమూకులు చేస్తే 500 రా మాకు. ఇందులో మేము చాలానే ఏం కట్టాలా? ఈ ఇన్సూరెన్స్లు ఏం కట్టాలా? బండి ఈఎంఐలు ఏం కట్టాలా? సిటీ పర్మిషన్ బండ్లు లేవంటారు వీళ్ళు. కొత్త బండ్లు రిలీజ్ చేస్తే మేము కొనుక్కున్నాం కదా కొత్త బండ్లే, ఈ బండ్లు రిలీజ్ చేయరు. సిటీలో ఆల్మోస్ట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా 2 లక్షల 3 లక్షల బండి సిటీ పార్కింగ్ బండ్లు రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేస్తే మేము కొనుక్కొని వాటిని చేసుకుంటాం కదా. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల బాగానే ఉందా? ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల అంటే అవి చార్జింగ్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కిరాయి వస్తే పోవాలి, అక్కడ చార్జింగ్ ఎక్కడ బంకులు ఉన్నాయో వాటికి లేవు. ఇబ్బంది ఆగిపోతే మధ్యలో వాడు తీసుకురావాలంటే మళ్ళీ దాన్ని 1,000 రూపాయలు పెట్టి ఇంటికి తీసుకురావాలి. వాడు పోయి ఏం ప్రయోజనం? దానివల్ల 1,000 రూపాయలు కిరాయి పోతుంది, బండి ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని 1,000 రూపాయలు పెట్టి రివర్ తీసుకురావాలిగా. అక్కడికక్కడ చార్జింగ్ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, కానీ కొద్దిగా చూసి పెట్టాలి వాటి కిలోమీటర్స్ ఎక్కువ పెంచడానికి పెట్టుకుని చాలు. ఫైనల్ ఇప్పుడు మీరు మహాధర్నా చేస్తున్నారు, ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవద్దు, ముందు ముందు ఎలా ఉండవద్దు మీ కార్యాచరణ? బహిరంగ సభలు తెలంగాణ మొత్తం బంద్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ మాకు కడుపు గాలింది. 10 సంవత్సరాలు చేసినటువంటి తెలంగాణ వస్తే మాకేదో ఒరుగుతుందని మేము అనుకున్నాం, కానీ మాకేం ఒరగలేదు. కడుపు మంట విరిగింది, మా భార్య పిల్లలు మేము బతకలేని స్థితిలో ఉన్నాం. ఇదే తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మేము పోరాటం చేసినాం, ఎన్నో అరెస్టులు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఏమీ చేయలే. ఇప్పుడు ఏదో కుంటి సాకులు చేసేతోళ్ళకి ఏదో ఏలు పెట్టినట్టు చేసాం తప్ప. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాలే మాకు నీరు గారుస్తున్నారు మమ్మల్ని. ఇలా సంక్షేమ బోర్డు తీసుకురావడం వల్ల గవర్నమెంట్కు ఖజానాకు ఎలాంటి రూపాయి నష్టం లేదు. ఎందుకోసం అంటే సెస్ అనేది ఉంది. ఇప్పుడు మనకు భవన కార్మికులకు వీళ్ళందరికీ 5% ఎట్లా సెస్ ఇస్తున్నారో అదే రకంగా ఇప్పుడు కొన్ని లక్షల వెహికల్స్ కొంటున్నారు. ఇలా 1,00,000 రూపాయలు కొని కారు కొనేతోడు 2 లక్షలు ఇవ్వడానికి కొన్ని పెద్ద ఎక్కువేం కాదు. 2% సెస్ చేసుకుంటే ఉడక వాళ్ళు రూపాయి ఖజానాకు తగలకుండా కూడా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయొచ్చు. ఖాళీ వాళ్ళు ఒకటి బోర్డు ఏర్పాటు చేసి జీవో పాస్ చేయడమే వాళ్ళ చేతిలో ఉంది, అయినా చేస్తలేరు. ఇలా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నారు. ఇలా ఓలా ఊబర్ ర్యాపిడ్ ఈ 2-వీలర్లు ఐటీ సెక్టర్లో వాళ్ళు నెలకు 50,000 రూపాయలు జీతం తీసుకుంటూ కూడా వాళ్ళు బండి మీద పోతున్నారు. పొద్దుగాల ఇంటికాంచి వెళ్ళినప్పుడు బైక్ మీద ఎక్కించుకొని పోతుండ్రు, డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కించుకొని వస్తున్నారు. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఇలా ఆటో డ్రైవర్లు మేము చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మేము చాలా లేట్ చేసినాం. ఏమన్నా అంటే గవర్నమెంట్ ఆరు పథకాలు అంటది. ఆరు పథకాలు అనుకుంటేనే ఇప్పటికీ ఎంతో 100 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా మేము లేట్ చేస్తే చాలా నష్టపోతారు, మా డ్రైవర్లు ఇంకా కోల్పోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇతర జిల్లాల ఆటోలు వచ్చింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వచ్చినాయి. ఎలాంటి దాని మీద కట్టడి చేయలేదు. ఇలా మమ్మల్ని అన్నదమ్ములని మమ్మల్ని
తనుకునే పరిస్థితి తెచ్చిండ్రు. ఇలా ఇతర జిల్లాల ఆటోలలోనేమో 3 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో ఆటో కొనాలంటే 6 లక్షల రూపాయలు అవుతున్నది. 3 లక్షల రూపాయలు ఎవరు తింటుండ్రు? దొంగలు దోపిడి, గవర్నమెంట్ ఇటు బ్రోకర్లు వీళ్ళు తింటున్నారు. ఇలా దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది. ఇది మాత్రం ఖాళీ ఒక షాంపిల్ మాత్రమే. ఇవాళ ధర్నతోనో ఓన్లీ ఒక షాంపిల్. నెక్స్ట్ ముందు ముందు ఎన్నో మేము రాజభవన్ ముట్టడి కానీ, మంత్రుల ముట్ట ఇండ్ల ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, సీఎం ఇంటి ముట్టడి కానీ, జైళ్ళకైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 16 రోజులు నిరంతరం 24x7 మేము ధర్నా చేసి అంతటి నియంత్రణ అంటే బాబునే మేము మెడలు వంచినటువంటి ధైర్యం ఆటో సంఘాలకు ఉంది. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్లే ఉన్నాయి కాబట్టి మాకు ఆ డిమాండ్లు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో విన్నారు కదా, ప్రధానంగా ఇది ఆటో డ్రైవర్ సమస్యలు. సో మెయిన్ గా వాళ్ళు ఏమంటారు, పొన్నం ప్రభాకర్ అయితే వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి. సో మాకు సంవత్సరానికి ఏదో ఒక వృద్ధి అనేది కల్పించాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ ఏదైతే అసలు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టే ఆర్థిక స్తోమత మాకు లేదు కాబట్టి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టించుకోవాలని చెప్పి, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే, మమ్మల్ని పట్టించుకోకపోతే దీన్ని ఉధృతం చేస్తాం. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటోలని హైదరాబాద్ లో దించుతాం, హైదరాబాద్ నుంచి ఆటోల తడాక ఎందుకు చూపిస్తామని చెప్పి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ యొక్క అల్టిమేటం అనేది పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రాణాప్రతో రిపోర్ట్ వాయినిడివి ఫ్రమ్ హైదరాబాద్.